పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్రకు బీజేపీ విలువిలలాడుతోంది నిన్న ఉన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని జబ్బలు చర్చుకున్న బీజేపీ నేతలు ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారు దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో హోరాహోరీగా తలపడి రాష్ట్రంలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అన్న ధీమాతో ఉన్న బీజేపీలో ఇప్పుడు అంతా అయోమయం గందరగోళం ఆదుకోమని కేంద్రం వైపు బేలచూపులు చూస్తున్న సీన్ కనిపిస్తోంది పొంగులేటి జూపల్లిల చేరిక ఎపిసోడ్ను సాగదీయడం ద్వారా పార్టీకి ఊపు తేవడంలో రేవంత్ రెడ్డి చాలా వరకు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇతర పార్టీలో ఉన్న బడా నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూసేలా చేయడంలో మరోవైపు మీడియా ఫోకస్ మొత్తం కాంగ్రెస్పై పడేలా చేసుకోవడంలో రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది బీఆర్ఎస్ తో నువ్వానేనా అన్నట్లు ఫైట్ చేసిన బీజేపీ నేతలు శ్రేణులు డిఫెన్స్లో పడినట్లు కనిపిస్తున్నారు దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల టెంపో పాదయాత్రల జోష్ కనిపించని పరిస్థితి చూసి బీజేపీ హైకమాండ్ ఆశ్చర్యపోతోందట రాష్ట్ర వ్యవహారాలపై ఫోకస్ చేసి చూస్తే కర్ణాటక ఫలితాలతో పాటు గ్రూపు రాజకీయాలతో డ్యామేజ్ జరిగినట్లు గుర్తించారు దీంతో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్ షా రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఖమ్మంటూర్ అనూహ్యంగా వాయిదా పడడం వల్ల కొంత గ్యాప్ ఏర్పడిందని పార్టీలో సర్ది చెప్పుకుంటున్న సీన్ నెలకొంది ఈ విషయం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ స్వింగ్లోకి వచ్చింది దీనికోసం రేవంత్ రెడ్డి ద్వారా కర్ణాటక తరహాలో పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తూ పావులు కదుపుతూ హైప్ క్రియేట్ చేశారు ఫలితంగా కర్ణాటక ఫలితాల ముందు రోజు వరకు నిరాశతో నిస్తేజంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్తో కలకలలాడుతోంది ప్రజల మైండ్ సెట్ ఒక్క రోజులో మార్చడం కుదిరే పని కాదని కాస్త టైం తీసుకుంటుందని గుర్తించి స్లో పాయిజన్ స్కీమ్ ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేసి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుండడంతో అదే టెంపోను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిజానికి జూపల్లి పొంగులేటిలు బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చిన పది రోజుల్లోనే కాంగ్రెస్లో చేరాలని డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి ద్వారా రేణుకా చౌదరి ఇతర నేతలందరితో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు వెంటనే పార్టీలో చేర్చుకుంటే పార్టీలో జోష్ రాదని సాగదీసే ప్లాన్కు తెరలేపారు కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు ట్విస్ట్ విష్టిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరగబోతోందనే ఫీల్ ఏర్పడేలా చేశారు ఫలితంగా మీడియా కూడా వీళ్లపై ఫోకస్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఒకవైపు పొంగులేటి జూపల్లి చేరిక సాగదీత మరోవైపు షర్మిల కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్న పరిస్థితి ఏర్పడడంతో గ్రౌండ్ లెవెల్ వరకు కాంగ్రెస్లో చేరికలు పెరుగుతుండడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి ద్వారా గేమ్ షో కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చే విషయంలో హైకమాండ్ పెద్దలు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో పాటు మిగతా సీనియర్లను కూడా ఉపయోగించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి తమ గేమ్ ప్లాన్ సక్సెస్ కావడంతో కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా స్టార్డం పెంచుకున్న డీకే శివకుమార్ సీఎం సిద్దరామయ్యలతో కూడా బుజ్జగింపులు చేయించారు అందుకే తొలుత బీజేపీ వైపు అడుగులు వేసిన జూపల్లి పొంగులేటి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసినా కాంగ్రెస్ ప్రభావం నుంచి బయటపడలేని పరిస్థితి క్రియేట్ చేశారు కాంగ్రెస్ గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుండడంతో జూపల్లి పొంగులేటి కూడా తమ చేరికల వ్యవహారాన్ని సాగదీయడంలో తమవంతు రోల్ కూడా ఉందన్నట్లు మీడియా ద్వారా జనంలోకి రోజుకో లీక్ వెళ్లేలా చేశారు ఇతర పార్టీల నుంచి కూడా అందరూ తమ వైపు వచ్చేలా చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది పొంగులేటి జూపల్లి ఎపిసోడ్ ద్వారా జోష్ పెంచుకున్న కాంగ్రెస్ వెనుదిరిగి చూసుకోని విధంగా దూసుకెళ్లే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది పార్టీలో తనను విభేదిస్తున్న సీనియర్లు ఒక్క అడుగు వేస్తే నేను పది అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రేవంత్ రెడ్డి రాహుల్ సోనియా ప్రియాంక గాంధీల దృష్టిలో తన స్థానం బలపరుచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టారు ఫలితంగా రేవంత్ ఒక బచ్చా అన్న నేతలు కూడా మెత్తబడి తనతో చేతులు కలిపేలా చేసుకున్నారు తెలంగాణలో చీలికలు పీలికల దిశగా దయనీయ స్థితిలోకి దిగజారిన కాంగ్రెస్కు కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయమని అని చాటుకునేలా చేయడంలో రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది బీజేపీ నాయకుల పాదయాత్రలు కార్నర్ మీటింగులు రథయాత్రలతో జోష్ ఎక్కడా కనిపించడం లేదు అయోమయం కంటిన్యూ అవుతుండడంతో వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లంతా డైలమాలో పడ్డారు ఎన్నడూ లేనిది బీజేపీలో ఫస్ట్ టైం గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని ఎంతగా చెప్పినా చెబుతున్నా పబ్లిక్లో మైండ్ సెట్లో కాంగ్రెస్ జోష్ పెంచుకొని రోజు రోజుకు మరింత బలపడే పరిస్థితి కనిపిస్తోంది